చంద్రబాబు పై రాళ్ల దాడి. అమరావతి చూడడానికి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడడానికి వెళ్తే ఆయన కాన్వాయ్ మీద జరిగిన రాళ్ల దాడి, అలాగే చెప్పుల దాడి. ఇప్పుడు ఇదే ఒక సంచలనం. 28వ తారీఖున ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఏం చేస్తారని అనుకుంటే అది అసలు విషయం పక్కకు పోయి ఈ దాడి అంశం తెర మీదకి వచ్చింది. అసలు నిజంగా ఈ దాడి ఎవరు చేయించారు, ఎవరు చేశారు, లేదంటే రైతులే ఆగ్రహంతో ఈ దాడికి జరిపారా, లేదంటే ఆ రైతుల్లో కొంతమంది ఆకతాయిలు, అలాగే ఎవరైనా పెయిడ్ ఆర్టిస్టులు దూరిపోయి కావాలని ఆయన మీద దాడి చేశారా? తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేయించింది అని. వైఎస్ఆర్సీపీ చెప్పే వాస్తవాలు, వైఎస్ఆర్సీపీ చెప్పే మాటలు చూస్తే మాకు అవసరమే ఉంది దాడి చేయించాల్సిన అవసరం. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే దాడి జరిగిన మాట అయితే వాస్తవం, రాళ్ళు రువ్విన మాట అయితే వాస్తవం, చెప్పులు గాల్లో ఎగురొచ్చి చంద్రబాబు కాన్వాయ్ మీద, చంద్రబాబు వెళ్ళే బస్ మీద పడిందైతే వాస్తవం. అంటే దాడి అయితే జరిగింది, అయితే అది రైతుల ఆగ్రహంతో వచ్చిన ఆగ్రహావేశాలతో జరిగిన దాడ, లేదంటే కావాలనే చేయించారు. అయితే ఇక్కడ రెండు కోణాలు బయటపడుతున్నాయి. ఒకటి, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు అనేది ఒక లీక్ అయింది, ఒక వాయిస్ అయితే లీక్ అయింది, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం ఏర్పాటు చేసుకున్న ఆర్టిస్టులు అందరూ వచ్చారా? అంటే పెయిడ్ ఆర్టిస్టులు ఏర్పాటు చేసింది ఎవరు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ వాయిస్ లీక్ చేసింది ఎవరో ఏంటి అనేది నిజ నిర్ధారణ జరగాలి. కాకపోతే ఆ వాయిస్ ఆధారంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా రైతులు సపోర్ట్గా ఉండాలని, రైతుల్లో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కలిపేశారా అనేది. ఇదే టైంలో వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులే దాడికి దిగారా? ఎందుకంటే ఒక సింపతి గేమ్ ఆడడానికి వాళ్ళు తెచ్చుకున్న నేతలతోనే వాళ్ళ మీద దాడి చేయించారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఎందుకు అంటే గతంలో కోడికత్తి దాడి జరిగినప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో అటాక్ చేసినప్పుడు తర్వాత తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం ఏంటో అందరికీ తెలుసు. వాళ్ళే కావాలని చేయించుకున్నారు దాడి సింపతి కోసం అనేది. సేమ్ అదే ఫార్ములాను ఇక్కడ వీళ్ళు అప్లై చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ రూమర్ క్రియేట్ చేశారు కాబట్టి, వాళ్ళకి కావాలని అప్పుడు జగన్ గారి మీద అలాంటి రూమర్ క్రియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు తమ మీద రాళ్ల దాడి, చెప్పుల దాడి చేయించుకుంటే ఒక స్వాప్నికుడిగా అమరావతి నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి అక్కడ చూడడానికి వెళితే తన మీద ఎందుకు ఇలాంటి దాడి చేశారు అని ఒక విమర్శ వెళ్ళిపోద్ది ప్రజల్లోకి. అది ఒక సింపతిగా మారిపోద్ది తెలుగుదేశం పార్టీ మీద అనే ఉద్దేశంతోనే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఈ దాడులు జరిపించారా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంటే నిన్నటి వరకు దాడి జరిగిన సాయంత్రం వరకు కూడా ఎవరికి వాళ్ళు చేయించారంటే వాళ్ళు మేము కాదని, లేదంటే రైతులే ఆవేశంతో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సంవత్సరానికి 3 పంటలు పండే భూములను తీసుకొని వాళ్ళని నడిరోడ్డు మీద నిలబెట్టారు అనే ఆవేశంతో గో బ్యాక్ అంటూ బ్లాక్ రిబ్బన్స్తో, అలాగే అక్కడ ఫ్లెక్సీలతో చంద్రబాబు రావద్దు అంటూ ఫ్లెక్సీలు కట్టారు, వాళ్ళు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి టైంలో ఎక్కువ మంది అక్కడ వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉండడం, రైతులు స్వాగతించే వాళ్ళు తక్కువ ఉండడంతో పెయిడ్ ఆర్టిస్టులు రంగంలోకి దింపి వాళ్ళ మీద సింపతి క్రియేట్ చేసుకునేందుకే, అంటే వాళ్ల చెప్పు చేతల్లోనే ఈ చెప్పుల రాళ్ల దాడి జరిగిందా అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లో కానీ, లేదంటే వైసీపీ నేతల్లో కానీ కనిపిస్తున్న ఒక అనుమానం. అది నిజమో కాదా అనేది దాని మీద ఏమన్నా అంటే ఇప్పుడు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకున్నట్లేదు, దాని మీద ఎలాంటి నిజ నిర్ధారణ కమిటీలు, లేదంటే దాడి ఎలా జరిగింది, ఎంక్వైరీలు ఏం లేవు. ఎందుకంటే అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి లోపం ఉండదు కాబట్టి అక్కడ ఎలాంటి సెక్షన్లు కూడా అమలు చేయలేదు, ఫ్రీగానే ఉంది, వాళ్ళకి వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చాం రైతులందరికీ రావడానికి అని చెప్పి పోలీసుల వెర్షన్ కూడా వినిపించింది కాబట్టి నాకు తెలిసి దీని మీద పెద్దగా ఏం జరగదు. కాకపోతే ప్రజల్లోకైతే ఒక వాస్తవం వెళ్ళాలి కాబట్టి ఏం జరిగింది ఏంటి అనేది, ఎందుకంటే వైసీపీ నేతలకో లేదంటే ప్రభుత్వానికో వాళ్ళకి దాడి చేయించాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో దాడి చేసిస్తే ఏదో వస్తుందని అంత ఆలోచించి అంత అక్కడ ఎవరికి ఉండదు. మేబీ ఒకవేళ చేయించారా లేదా అనేది ఇంకా వాళ్ళ దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవడం బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఈ ఫార్ములా అప్లై చేసి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి కావాలనే దాడులు చేయించుకున్నారా, అది కూడా ఒక చెప్పు రెండు చెప్పులో పడినట్టుంది, ఒక 4-5 రాళ్ళు కనిపించినాయి అంతే. ఓకే, వాళ్ళ వెర్షన్ వాళ్ళకు ఉంది, వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు చెప్పే ప్రచారం, లేదంటే వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి ఒకవేళ పోలీసులు దాని మీద
కేసు అన్న ఫైల్ చేసి పరిశీలిస్తే వాళ్ళు రాళ్ళు వేసిన వాళ్ళు చొప్పున విసిన వాళ్ళు దొరికితే వాళ్ళని పట్టుకొని అడిగితే విషయం అన్న బయటపడే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఇది ఒక రుమర్గానే ఉండిపోద్ది, ఇలాంటి ప్రచారాలు అయితే జరుగుతారంటే. ఓవరాల్గా ఏం జరిగింది, సింపతి కోసం ఈ దాడి చేయించుకున్నారా, లేదంటే నిజంగానే రైతులు ఆక్రోశంతో వాళ్ళ మీద దాడి చేశారా ఏంటనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.